సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఊహించిన షాక్ అయితే తగిలింది. ప్రభుత్వ ఉద్యోగికి అనధికార లేఅవుట్లు మరియు ఫ్లాట్ల క్రమబద్ధీకరణకై వేసిన దాంట్లో పొరపాట్లు అయితే జరిగినాయి. తెలంగాణ రాజముద్ర వివాదాస్పదమైంది. ఓ ఫ్లెక్సీలో రాజముద్ర మార్చడం హాట్ టాపిక్గా మారింది. అనధికార లేఅవుట్లు ఫ్లాట్లు క్రమబద్ధీకరణపై వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రభుత్వం పేరిట ఫ్లెక్సీని డెస్క్ వద్ద కట్టారు. ఆ ఫ్లెక్సీలో ప్రభుత్వ రాజముద్ర మార్చడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయంపై కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కాకతీయ కళాతోరణం చార్మినార్తో కూడిన అధికారిక ముద్రను ఉపయోగించలేదు. దీనికి బదులు ప్రభుత్వం మార్చాలనుకుందని భావిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సో కేటీఆర్ గారు అయితే అన్నారన్నమాట, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఎలా జరగడం ఏంటని చెప్పేసి ఈయనైతే అన్నారు. అయితే దానికి బదులు ప్రభుత్వం మార్చాలనుకుని భావిస్తున్న మరో రాజముద్ర ఫ్లెక్సీపై ఉండటం పట్ల ఆందోళన కూడా దారితీసింది. ప్రభుత్వ ఆమోదం తెలపకుండానే ప్రతిపాదిత రాజముద్రను ఉపయోగించడంపై విమర్శలు వెలువెత్తాయి. దీంతో ప్రధానంగా కాకతీయ రాజధాని ఓరుగల్లు నగరంలో కాకతీయ కళాతోరణం తొలగించడం మరింత అగ్నికి రాజ్యం పోసిందనమాట. సో ఈ విధంగా ఉద్యోగిని అయితే షోకాజ్ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఉద్యోగులు అత్యుత్సాహం చూపించి ప్రభుత్వ దగ్గర మెప్పు కోసం చేశారా అన్నట్టుగా వారికి అయితే షోకాజ్ నోటీసులు అయితే వెళ్ళినాయి అనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.